యేసు ప్రభువుల వారు వేసినటువంటి ప్రశ్నలను గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 11వ అధ్యాయంలో 7వ వచనం నుండి 9వ వచనము వరకు మనము చదివితే ఇక్కడ యేసు ప్రభువుల వారు 5 ప్రశ్నలను వేస్తూ ఉన్నారు. చూడండి, వారు వెళ్ళిపోవుచుండగా యేసు యోహానును గూర్చి జన సమూహములతో ఇలాగూ చెప్పసాగెను, మీరేమి చూచుటకు అరణ్యములోనికి వెళ్ళితిరి? గాలికి కదులుచున్న రెల్లున మరి ఏమి చూడ వెళ్ళితిరి? సన్నపు బట్టలు ధరించుకున్న మనుషున, ఇదిగో సన్నపు బట్టలు ధరించుకుని వారు రాజగృహములలో నుందురు గదా, మరి ఏమి చూడ వెళ్ళితిరి? ప్రవక్తనా? అవును గాని ప్రవక్త కంటే గొప్ప వాణినని మీతో చెప్పుచున్నాను. యేసు ప్రభువుల వారు ఈ యొక్క ప్రశ్నను ఎవరిని గురించి వేస్తూ ఉన్నారు, ఎవరితో వేస్తూ ఉన్నారు, ఏ సందర్భంలో వేస్తూ ఉన్నారు అని మనం చూస్తే, యోహాను చెరసాలలో వేయబడ్డాడు. యోహాను ఒక సందేహమును కలిగి ఆయన శిష్యులతో ఒక ప్రశ్నను యేసు ప్రభు యొద్దకు పంపించారు. యోహాను శిష్యులు యేసు ప్రభు దగ్గరికి వచ్చి యోహాను వేసినటువంటి ప్రశ్నను యేసు ప్రభువుకి తెలియజేసినప్పుడు యేసు ప్రభువుల వారు ఆ యొక్క యోహాను శిష్యులకు జవాబునిచ్చి పంపివేశారు. ఆ యోహాను శిష్యులు వెళ్తూ ఉండగా ఆయన జన సమూహములను చూసి ఈ యొక్క ప్రశ్నలను వేస్తూ ఉన్నారు. మీరు ఎవరిని చూచుటకు అరణ్యములోనికి వెళ్ళారు? గాలికి కదులుచున్నటువంటి రెల్లున, లేకపోతే సన్నపు వస్త్రములను ధరించుకున్నటువంటి ఒక మనుషున? ఒకవేళ అలాంటి మంచి వస్త్రాలు ధరించుకున్నటువంటి మనుషుని మీరు చూడాలంటే అతడు అరణ్యములో ఉండడు, కానీ అతడు ఎక్కడుంటాడు? రాజగృహములో ఉంటాడు. మరి ఇంకా మీరు ఏమి చూడడానికి వెళ్ళారు? ప్రవక్తనా? అవును, ప్రవక్త కంటే గొప్పవాణినని యేసు ప్రభువుల వారు వారితో చెప్పారు. ఎందుకని ఈ యొక్క బాప్తిస్మమిచ్చు యోహాను అరణ్యములో నుండి కేకలు వేశాడు? ఎందుకు అరణ్యములో ఈయన యేసు ప్రభుని గురించినటువంటి మాటలు పలుకవలసి వచ్చినటువంటి? లూకాసు వార్త 1:80 వచనంలో దేవుని వాక్యము బాప్తిస్మమిచ్చు యోహానును గురించి సెలవిస్తూ ఉంది, శిశువు ఎదిగి బలము పొంది ఇజ్రాయేలునకు ప్రత్యక్షమగు దినము వరకు ఆయన అరణ్యములో ఉన్నాడు. ఈ యొక్క యోహాను అరణ్యములో నివసించేటువంటి వాడు. ఆయన అక్కడే ఎదిగాడు, అక్కడే బలాన్ని పొందుకున్నాడు. ఈ యోహాను అక్కడే నివసించాడు. ఇజ్రాయేలునకు ప్రత్యక్షమయ్యేటువంటి దినము వచ్చే వరకు యోహాను అరణ్యములో నివసించేటువంటి వాడని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. మత్తయి సువార్త 3:1-3 వచనములలో చూస్తే, ఆ దినములలో బాప్తిస్మమిచ్చు యోహాను వచ్చి మారు మనస్సు పొందమని ఆయన సువార్తను ప్రకటించాడు. యూదయ అరణ్యములో ఆయన కేకలు వేశాడు, ప్రభు మార్గములను సిద్ధపరచండి, ఆయన త్రోవలను సరాలము చేయండి, ఇదిగో ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినటువంటి వాడితడి. ఏ యెషయా అయితే యేసు ప్రభు వచ్చుటకు ముందుగా ఒక ప్రవక్త అరణ్యములో కేకలు వేస్తాడని చెప్పబడ్డాడో ఆ యొక్క యోహాని ఇక్కడ యూదయ అరణ్యములో ఆయన కేకలు వేస్తూ ఉన్నాడు. ఎందుకని యోహాను అరణ్యములో నివసించాల్సి వచ్చింది? ఎందుకని అరణ్యములో యోహాను కేకలు వేయాల్సి వచ్చింది? ప్రభు మార్గములను సిద్ధపరచండి, ఆయన త్రోవలను సరాలము చేయమని ఆయన ప్రకటించాల్సినటువంటి ఆ యొక్క మాటలు ఎందుకు అరణ్య ప్రదేశములో ప్రకటించాల్సి వచ్చింది అని మనము చూస్తే, దేవుడు తన ప్రజలైనటువంటి ఇజ్రాయేలీయులను ఐగుప్తు బానిసత్వము నుండి విడిపించి వారికి వాగ్దానము చేసినటువంటి కనాను దేశములోనికి వారిని నడిపించడానికి ముందుకు తీసుకుని వెళ్తూ ఉన్నప్పుడు, ఇక వారు కనాను దేశంలోనికి ప్రవేశించుటకు ముందుగా దేవుడు సంఖ్యాకాండము
పదమూడవ అధ్యాయంలో మోషేతో అన్నాడు, మోషే ఇదిగో కనాను దేశమునకు కొంతమందిని పంపుటకు. ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలు ఎటువంటి వారు, ఆ దేశంలో ఉన్నటువంటి పంటలు ఎట్టివో చూచి వచ్చుటకు నీవు ఇజ్రాయేలు దేశంలో ఉన్నటువంటి గోత్రములన్నిటిలో నుండి ఒక మనుష్యుని, అనగా ఒక్కొక్క గోత్రము నుండి ఒక మనుష్యుని నీవు ఎన్నుకొని ఆ 12 గోత్రముల నుండి 12 మందిని, ప్రధానమైనటువంటి వారిని నీవు పంపాలని చెప్పాడు. మోషే ఆ రీతిగా ఆ యొక్క కనాను దేశమును వేగుచూచుటకు పంపించాడు. 12 మంది వెళ్ళారు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను చూచారు. దాదాపు 40 దినములు వారు ఆ యొక్క కనాను దేశంలో సంచరించారు. అక్కడ ఉన్నటువంటి మనుష్యులు ఎటువంటి వారో, ఆ యొక్క దేశ వాతావరణం ఎటువంటిదో, అక్కడ పండేటువంటి పంటలు ఎటువంటివో వారు చూచారో, చూచి మోషే దగ్గరికి వచ్చి సమాచారాన్ని ఇచ్చారు. ఇచ్చినప్పుడు అందులో 10 మంది ఆ యొక్క దేశంలో ఉన్నటువంటి వారు చాలా పెద్దవారు, గొప్పవారు, వారిని జయించడం అసాధ్యమని చెప్పారు. అయితే కేవలము 2 మాత్రమే చెప్తూ ఉన్నారు, లేదు ఆ యొక్క దేశము చాలా మంచిది, పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశము, ఆ దేశమును మనము స్వాధీనపరచుకొనగలము, ఎందుకంటే దేవుడు వాగ్దానం చేశాడు గనుక దేవుడు సహాయం చేస్తాడని 2 చెప్పగలిగారు. గమనించండి, ఎప్పుడైతే ఈ యొక్క 10 మంది ఆ యొక్క దేశములో ఉన్నటువంటి పరిస్థితులను మోషేకు ఇజ్రాయేలీలందరికీ కూడా తెలియజేశారో, ఎప్పుడైతే ఆ ఇజ్రాయేలు ప్రజలందరూ కూడా ఈ 2 వ్యక్తులు, అనగా యెహోషువా, కాలేబు చెప్పినటువంటి మాటలను నమ్ముటకు బదులుగా 10 మంది చెప్పినటువంటి మాటలను నమ్మారో, అప్పుడు దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. చదువుకుందాం, సంఖ్యాకాండం 14 అధ్యాయం 4 వచనములను చదువుదాం. అప్పుడు ఆ సర్వ సమాజము ఎలుగెత్తి కేకులు వేసెను. ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి. మరియు ఇశ్రాయేలీలందరూ మోషే అహరోనులపైని సనువుకొనిరి. ఆ సర్వ సమాజము, అయ్యో, ఐగుప్తులో మేమేళ చావలేదు, ఈ అరణ్యమందు మేమేళ చావలేదు, మేము కత్తివంత పడినట్లు యెహోవా మమ్మను ఈ దేశంలోనికి ఏల తీసుకొని వచ్చెను. మా భార్యలు మా పిల్లలు కొల్లపోవుదురు, తిరిగి ఐగుప్తుకు వెళ్ళుట మాకు మేలు కాదా అని వారితో అనిరి. వారు, మనము నాయకుని ఒకని నియమించుకొని ఐగుప్తునకు తిరిగి వెళ్ళుదామని ఒకనితో ఒకడు చెప్పుకొనగా. చూడండి, ఎప్పుడైతే ఆ యొక్క 10 మంది ఆ కనాను దేశంలో ఉన్నటువంటి పరిస్థితులను తెలియజేశారో, ఇజ్రాయేలీలందరూ కూడా ఎలుగెత్తి కేకలు వేస్తూ ఉన్నారు, ఎలుగెత్తి కన్నీరు కారుస్తూ ఉన్నారు. అయ్యో, ఈ యొక్క కనాను దేశంలోనికి వచ్చి ఇక్కడ చనిపోవుటక దేవుడు మమ్మను ఐగుప్తు దేశము నుండి తీసుకుని వచ్చినటువంటిది, మనము అరణ్య మార్గములోనే, అనగా ఆ ప్రయాణములోనే మనము చనిపోయి ఉంటే ఎంత బాగుండేటువంటిది, ఐగుప్తులోనే మనము ఉండి ఉంటే ఎంత బాగుండేటువంటిది, తిరిగి ఐగుప్తునకు వెళ్ళిపోదాం, మనము ఒక నాయకుణ్ణి నియమించుకుందాం, ఇక మనకు మోషే వద్దు, అహరోనులు వద్దు, తిరిగి మనము ఐగుప్తునకు వెళ్ళిపోదాం, ఎందుకంటే కనాను దేశంలో చూసినటువంటి జనులు మనకంటే ఎంతో బలముగా ఉన్నారు, వారు తప్పకుండా మనల్ని జయిస్తారని దేవుని మీద సనిగారు, మోషే మీద, అహరోను మీద సనిగారు, దేవునికి విరోధముగా కేకలు వేశారు, దేవునికి వ్యతిరేకముగా ఏడ్పులు ఏడ్చారు. అప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే చూడండి, సంఖ్యాకాండము 14 అధ్యాయము 33 వచనము నుండి 35 వచనము వరకు చదువుదాం. మీ శవములు ఈ అరణ్యంలో క్షేమగ వరకు, మీ పిల్లలు ఈ అరణ్యంలో 40 తిరుగులాడుచు మీ వ్యభిచార శిక్షను భరించెదరు. మీరు ఆ దేశమును సంచరించి చూచిన 40 దినముల లెక్క ప్రకారము దినమునకు 1 చొప్పున 40 మీ దోష శిక్షను భరించి నేను మిమ్మను రోసివేసినట్టు తెలుసుకొందురు. ఇది యెహోవా అను నేను చెప్పిన మాట. నాకు విరోధంగా కూడిన చెడ్డదగు ఈ సర్వ సమాజమునకు నిశ్చయంగా దీని చేసేదను. ఈ అరణ్యములో వారు క్షీణించిపోదురు, ఇక్కడనే చనిపోదురు అనెను.
గమనించండి, ఆ యొక్క ఇశ్రాయేలీయులు ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకముగా కేకలు వేశారో, దేవునికి వ్యతిరేకమైనటువంటి ఏడ్పును ఏడ్చారో, దేవునికి వ్యతిరేకముగా సనిగారో, దేవుని సేవకులకు వ్యతిరేకముగా గొనిగారో, ఎప్పుడైతే తిరిగి పాప జీవితంలోనికి వెళ్ళిపోదాం, ఐగుప్తులోనికే వెళ్ళిపోదాం అని వారు తలంచినారో, అప్పుడు దేవుడు ఇశ్రాయేలీయులతో అంటూ ఉన్నాడు, ఆ యొక్క కనాను దేశంలో మీరు ఏ విధముగా 40 దినములు సంచరించి ఆ దేశము యొక్క సమాచారమును తెలుసుకొని వచ్చారో, ఆ విధముగా ఒక్క దినమునకు ఒక్క సంవత్సరముగా మీరు 40 సంవత్సరములు ఇప్పుడు అరణ్యములో సంచరించాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ 40 సంవత్సరములలో ఎవరైతే నాకు వ్యతిరేకముగా మాట్లాడారో, ఎవరైతే వ్యతిరేకముగా కేకలు వేశారో, ఎవరైతే నా మీద సనిగారో, ఎవరైతే తిరిగి ఐగుప్తు దేశానికి వెళ్ళిపోదామనుకున్నారో, ఎవరైతే మోషేకు బదులుగా ఇంకొక నాయకుణ్ణి నియమించుకుందామనుకున్నారో, వారందరూ కూడా ఈ యొక్క 40 సంవత్సరములు అరణ్యములో సంహరించబడతారు. ఆ రీతిగా 40 సంవత్సరములు ఇజ్రాయేలీయులు కానానుకు వెళ్ళుటకు అతి సమీపముగా వచ్చినటువంటి తరువాత కూడా వారు అరణ్యములో తిరుగులాడేటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకు ప్రవక్త అయినటువంటి యెషయా అరణ్యములో కేక వేసేటువంటి ఒక స్వరమును దేవుడు పంపిస్తాడని చెప్పాడంటే, ఎందుకు ఈ యోహాను అరణ్యములో నివసించాడంటే, ఎందుకు ఈ యొక్క యోహాను అరణ్యములో కేకలు వేశాడంటే, ప్రభు మార్గములను సిద్ధపరచండి, ఆయన త్రోవలను సరాలము చేయండి, మారు మనసు పొందమని ఈ యొక్క బాప్తిస్మం ఇచ్చి యోహాను అరణ్యములో ప్రకటించుటకు కారణమేంటంటే, దేవుడు ఏర్పరచుకున్నటువంటి ఆయన ప్రజలైనటువంటి ఇజ్రాయేలీయులు అరణ్యములో సంహరించబడ్డారు. ఏ అరణ్యములో అయితే దేవుని ప్రజలు దేవునికి వ్యతిరేకముగా జీవించుట వలన మరణించారో, ఏ అరణ్యములో అయితే దేవునికి వ్యతిరేకంగా జీవించడం వలన దేవునికి దూరమైపోయారో, ఆ ప్రజలు ఇప్పుడు అదే అరణ్యములో దేవుని యొక్క సువార్తను విని దేవుని మార్గములను సరాలము చేసి దేవుణ్ణి వెంపడించుటకు ఆయన అరణ్యములో ప్రకటించాడు సువార్తను. హల్లెలూయా. అందుకే యోహాను అరణ్యములో నివసించాడు, అరణ్యములో కేకలు వేశాడు. అందుకే అక్కడ ఉన్నటువంటి ప్రజలు యోహాను యొక్క స్వరాన్ని వినడానికి, ఆ సువార్తను వినడానికి, అరణ్యములో వినబడుతున్నటువంటి కేకను వినుటకు వారు అరణ్యములోనికి వెళ్ళారు. క్రీస్తులో మనకున్నటువంటి గొప్ప ఆధిక్యత ఏమిటో తెలుసా? ఏ స్థితిలో అయితే మానవుడు దేవునికి అవిధేయతను చూపాడో, అదే స్థితిలో మానవుడు పడిపోయినప్పటికీ, అదే స్థితిలో మానవుడు పాపిగా ఉంటున్నప్పటికీ, మానవుడు దేవునికి శత్రువునిగా జీవిస్తూ ఉన్నప్పటికీ, మానవుడు అదే బలహీనతను ఇంకా కలిగి ఉంటున్నప్పటికీ, దేవుడు క్రీస్తును మన కొరకు పంపించాడు. హల్లెలూయా. ఈ యొక్క లోకములో మానవుడు జీవించేటువంటి జీవితమును ఒక అరణ్య ప్రయాణముగా మనము పోల్చుకుంటే, ఎందుకు మనము ఈ లోకం అనేటువంటి అరణ్యములో బ్రతుకుతూ ఉన్నాం? యేసు ప్రభువులు వారు అదే వారిని ప్రశ్నిస్తూ ఉన్నారు, ఎందుకు మీరు అరణ్యములోనికి వెళ్ళారు? ఎందుకు మానవుడు లోకం అన్నటువంటి అరణ్యములో బ్రతుకుతూ ఉన్నాడు? కాలికి కదులుచున్నటువంటి రెల్లు కొరక, లేకపోతే ప్రశస్త వస్త్రములు ధరించుకొనుటక, లేకపోతే ధరించుకున్నటువంటి మనుషుని చూచుటక, ఎందుకు మానవుడు ఈ లోకం అనేటువంటి అరణ్యములో బ్రతుకుతూ ఉన్నాడు? కాలికి కదులుచున్నటువంటి రెల్లు ఈ లోకములో ఉన్నటువంటి ఎంటర్టైన్మెంట్కి, వినోదమునకు సాదృశ్యంగా ఉంది. మానవుడు ఈ లోకములో ఉన్నటువంటి ఎంటర్టైన్మెంట్ ద్వారా సంతోషాన్ని పొందడానికి, నెమ్మదిని పొందుకోవడానికి, ఆనందించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అవి కాలికి చాలా చక్కగా కదులుతూ ఉంటాయి. అవి చూచినప్పుడు చాలామందికి ఒక విధమైనటువంటి సంతోషం వేస్తుంది, చూడ్డానికి ఆహ్లాదకరముగా ఉంటుంది. అంత మాత్రమే కాదు, ఆ యొక్క కాలికి అవి కదులుతూ ఉన్నప్పుడు వచ్చేటువంటి శబ్దము కూడా ఎంతగానో సంతోషాన్ని
హృదయాన్ని హత్తుకునే విధముగా ఉంచుంది. ఎందుకు ఈ లోకం అన్నటువంటి అరణ్యములో మీరు బ్రతుకుతూ ఉన్నారు అని యేసు ప్రభువులు వారు ప్రశ్నిస్తూ ఉన్నారు. గాలికి కదులుచున్నటువంటి రెల్లు కొరక దాని కొరకు అయి ఉండకూడదు. ప్రశస్తమైనటువంటి వస్త్రములు ధరించుకునుట కాదు, మానవుడి లోకంలో ఈ రెండు విషయాల కొరకే జీవిస్తూ ఉన్నాడు. యేసు ప్రభువుని ఎరగనటువంటి మానవుడు ఈ లోకములో పొందుకునేటువంటి ఎంటర్టైన్మెంట్ ద్వారా బ్రతకాలనుకుంటూ ఉన్నాడు. ఈ లోకములో ఉన్నటువంటి సుఖ సంతోషములను అనుభవిస్తూ తన జీవితాన్ని కొనసాగించాలని కోరుకుంటూ ఉన్నాడు. అయితే యేసు ప్రభువుల వారు అంటూ ఉన్నారు, అందు కొరకై మీరు ఈ లోకంలో బ్రతకకూడదు. ఎందుకు బ్రతకాలంటే ప్రవక్త కంటే గొప్ప వాణిని మీరు చూడటానికి వెళ్ళారు. అయితే ఆ యోహాను కంటే మీరు గొప్పవారిగా ఉండుటకు మీరు ఈ యొక్క లోకం అనేటువంటి అరణ్యములో బ్రతకాలి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుదాం. స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మం ఇచ్చు యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయంగా మీతో చెప్తున్నాను. అయినను పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు. ఇక్కడ యేసు ప్రభువులు వారు యోహాను ప్రవక్త కంటే గొప్పవాడు అని చెబుతూ ఆయన ఇంకొక మాటను చెబుతూ ఉన్నారు. ఏమిటదంటే పరలోక రాజ్యములో అల్పుడైనటువంటి వాడు ఈ యోహాను కంటే గొప్పవాడు. ఎవరు పరలోక రాజ్యములో అల్పులైనటువంటి వారు అంటే యేసు ప్రభువులు వారు అంటూ ఉన్నారు మత్తయి సువార్త 5వ అధ్యాయము 19వ వచనము. కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగుల అల్పమైన ఒక దానినైనను మీరి మనుష్యులకు అలాగున చేయ బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యములో మిగుల అల్పుడనబడును. అయితే వాటిని గైకొని బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యములో గొప్పవాడనబడును. మీరు యోహాను కంటే గొప్పవారిగా ఉండాలంటే, పరలోక రాజ్యములో మీరు గొప్పవారిగా ఉండాలంటే ఈ లోకం అన్నటువంటి అరణ్యములో మీరు ఏమి చేయాలంటే దేవుని వాక్య మూలముగా జీవించడం నేర్చుకోవాలి. హల్లెలూయా. అందుకే యేసు ప్రభువుల వారు సహితము ఆయన మానవునిగా ఈ భూమి మీద నివసించినటువంటి కాలములో 40 దినములు 40 రాత్రులు ఆయన అరణ్యములోనికి కొనిపోబడ్డాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ వచనంలో యేసు ప్రభువుల వారు అంటూ ఉన్నారు, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన మనిషి జీవించగలడు. ఈ లోకంలో ఒకవేళ నీవు పేద వ్యక్తివిగా బ్రతకవచ్చు, దిక్కుమాలినటువంటి బ్రతుకుని ఈ లోకంలో నీవు బ్రతుకుతూ ఉండవచ్చు, ఒక అనాథగా బ్రతుకుతూ ఉండవచ్చు, అనారోగ్యంతో బ్రతుకుతూ ఉండవచ్చు, అనేకమైనటువంటి ఇబ్బందులను కష్టములను ఎదుర్కొంటూ ఈ లోకంలో నీవు బ్రతకవచ్చు, సమాజంలో అందరి చేత చీ అనిపించుకునేటువంటి స్థితిని నీవు ఈ లోకంలో కలిగి ఉండవచ్చు. అయితే మన జీవితంలో ఏది ప్రాముఖ్యమైనటువంటిదంటే మనము పరలోకములో గొప్పవారిగా ఎంచబడుట. హల్లెలూయా. ఈ భూలోకములో గొప్పవారిగా ఎంచబడుటకు, గొప్పవారిగా అవుటకు మానవుడు ఎంతగానో ప్రయాసపడుతున్నాడు. ఎందుకు మానవుడు కష్టపడుతున్నాడు ఈ లోకంలో అంటే ఆయన ఏదో ఒకటి సాధించాలని, లోకంలో ఒక గొప్ప వ్యక్తిగా ఆయన పేరు తెచ్చుకోవాలని. అయితే మనము పరలోక రాజ్యంలో గొప్పవారిగా చేయబడాలని యేసు ప్రభువుల వారు కోరుతూ ఉన్నారు. యోహాను జీవితంలో కూడా కొన్ని పరిస్థితులు వచ్చాయి. ఆయన ఏ యేసు ప్రభువుని గురించి అయితే ప్రకటించాడో, ఏ యేసుని గురించి అయితే ఆయన అరణ్యంలో కేకలు వేశాడో, ఇప్పుడు అదే యోహాను చెరసాలలో ఉన్నప్పుడు ఆయన కొన్ని సందేహములను ఎదుర్కోవలసి వచ్చింది. ఈ యేసు నిజంగానే దేవుని చేత పంపబడినటువంటి మెస్సయ, లేకపోతే ఇంకొకని కొరకు మనము కనిపెట్టుకోవాలో మీరు వెళ్ళి యేసు ప్రభువుని ప్రశ్నించమని ఆయన శిష్యులను పంపినప్పుడు జరిగినటువంటి సంభాషణ ప్రశ్నలు ఇవి. ఎందుకు డౌట్ వచ్చిందంటే అసలు యేసు ప్రభువుల వారు ఎందుకు పంపబడ్డారంటే, లూకా సువార్త 4వ అధ్యాయంలో దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది, ఈ యొక్క యేసు ప్రభువు బీదలకు సువార్తను ప్రకటించుటకు, గ్రుడ్డి వారికి చూపును కలుగజేయుటకును, చెరలోనున్న వారికి విడుదలను కలిగించుటకును,
ఈయన పంపబడ్డాడని, దేవుని ఆత్మ ఈయన మీద నిలిచి ఉన్నదని దేవుని వాక్యము తెలియజేస్తోంది. ఈ యొక్క యోహాను చెరసాలలో ఉంచబడ్డాడు. ఎందుకంటే ఆ యొక్క హేరోదు రాజు, అతని సహోదరుడైనటువంటి ఫిలిప్పు భార్య అయినటువంటి హేరోదియాను ఆయన పెళ్లి చేసుకున్నాడు. ఇది దేవుని వాక్యానికి వ్యతిరేకమైనటువంటిదని ఆయన చెప్పినప్పుడు ఆ యొక్క హేరోదు ఆమె నిమిత్తము యోహానును చెరసాలలో వేయించాడని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. నేను అనుకుంటాను యోహాను బహుశా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాడు, చెరలో ఉన్న వారిని విడుదల చేయుట కదా యేసు ప్రభు వచ్చాడు, కనుక యేసు వచ్చి నన్ను చెరసాలలో నుండి విడుదల చేస్తాడు, ఏదో ఒక అద్భుతం చేసి యేసు చెరసాలలో నుండి నన్ను బయటికి తీసుకొని వస్తాడని ఆయన అనుకుని ఉంటాడు. దేవుడు చెరసాలలో ఉన్నటువంటి వారిని విడుదల చేస్తాడు. అపొస్తల కార్యములో పేతురు చెరసాలలో ఉన్నప్పుడు, పౌలు శిలలు చెరసాలలో ఉన్నప్పుడు దేవుడు ఆ చెరసాల యొక్క బంధకములను తెంపివేసి దేవదూతను పంపించి వారిని విడుదల చేసినటువంటి సంఘటనలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. కాబట్టి బహుశా నేను అనుకుంటాను ఈ బాప్తీస్మ యోహాను అనుకుంటూ ఉన్నాడు యేసు వచ్చి నన్ను విడిపిస్తాడేమో అని. అయితే యేసు విడిపించలేదు, ఇంకా చెరసాలలోనే ఉండుట చూచి నిజంగా ఆయన క్రీస్తేనా అనేటువంటి ప్రశ్న యోహానుకు వచ్చింది. అయితే ఆయన ఆ ప్రశ్నను యేసు ప్రభు దగ్గరికే తీసుకొని వచ్చాడు. హల్లెలూయా. వేరే ఎవరి ద్వారా ఆయన ఎంక్వైరీ చేయాల, ఈయనైనా యేసు లేకపోతే ఇంకెవరైనా వస్తారని ఆయనకు వచ్చినటువంటి సందేహమును యేసు ప్రభు దగ్గరికే తీసుకొని వెళ్ళాడు. యేసు ప్రభు కూడా అక్కడ ఆయనకిస్తున్నటువంటి జవాబు ఏమిటో తెలుసా? మీరు కన్నవాటిని విన్నవాటిని వెళ్ళి యోహానుకు తెలియచేయండి. ఇదిగో గుడ్డివారు చూపు పొందుతూ ఉన్నారు, కుష్ఠరోగులు శుద్ధులుగా చేయబడుతున్నారు, మరణించిన వారి సహితము తిరిగి లేపబడుతూ ఉన్నారు, బీదలకు సువార్త ప్రకటించబడుతుందని ఆయన దేవుని వాక్యముతో ఆయనకు జవాబునిచ్చారు. హల్లెలూయా. ఒక అద్భుతాన్ని యేసుప్రభు అక్కడ చేయలేదు, ఇంకేదో చేసి యోహానును చెరసాల నుండి యేసుప్రభులు వారు తీసుకొని రాలేదు, కానీ ఆయన మాటతోనే యోహానుకు ఆ ప్రశ్నకు జవాబునిచ్చి పంపించారు. ఇక్కడ మనం నేర్చుకునేటువంటి ఆత్మీయ పాఠం ఏమిటంటే, చాలాసార్లు మనము దేవుడు మన గుడ్డితనము నుండి, అంటే నేను భౌతికమైనటువంటి స్వస్థతను గురించి మాట్లాడుతున్నాను, శరీర సంబంధమైనటువంటి స్వస్థతను గురించి, దేవుడు గుడ్డివారి కనులను తెరవజేశాడు, ఆయన తెరువ చేయుటకు శక్తి కలిగినటువంటి వాడే, అంగహీనులకు ఆయన చేతులను ఇచ్చారు, కుంటివారికి కాళ్ళను ఇచ్చారు, కుష్ఠ రోగులను ఆయన శుద్ధులుగా చేశారు, మరణించిన వారిని సహితం ఆయన తిరిగి లేపారు, ఇవన్నీ జరిగాయి. కానీ అక్కడ యేసు ప్రభుల వారి యోహానికి ఇస్తున్నటువంటి జవాబు ఏమిటంటే, నిజంగానే వీరందరూ ఆత్మ సంబంధముగా గుడ్డివారై ఉన్నారు, నిజంగానే వీరందరూ ఆత్మ సంబంధముగా అంగహీనులై ఉన్నారు, నిజంగానే వీరందరూ ఆత్మ సంబంధమైన జీవితంలో పాపము చేత బంధించబడ్డారు, ఇవి ఆత్మ సంబంధంగా కూడా జరుగుతున్నాయని ఆయన జవాబును చెప్పి పంపించినప్పుడు యోహాను అర్థం చేసుకోగలిగాడు. దేవుని వాక్య మూలముగా జీవించేటువంటి బ్రతుకు, ఒకవేళ గుడ్డివాడైనా, ఒకవేళ అంగహీనుడిగా ఉన్నా, కుంటివానిగా ఉన్నా, కుష్ఠరోగిగా ఉన్నా, ఎలాంటి ఇరుకుల ఇబ్బందుల గుండా వెళ్తూ ఉన్నా ఆయన దేవుణ్ణి వెంపడిస్తాడు. హల్లెలూయా. ఇహ సంబంధమైనటువంటి వాటిని చూచి కాదు, ఆయన యేసులో జీవించేటువంటిది ఈ దేవుని పరిశుద్ధ వాక్య మూలముగా జీవిస్తాడు. కనుక ప్రియ సంఘమ, దేవుని వాక్యాన్ని మనము గైకొనాలి, ఆయన వాక్యాన్ని చదవాలి, ఆయన వాక్యాన్ని ధ్యానించాలి. ఎంతగా అయితే ఆయన వాక్యం నీ దగ్గర ఉంటుందో, ఎంతగా అయితే ఆయన వాక్యాన్ని నీవు గైకొనగలుగుతావో, అదే కొలత పరలోక రాజ్యంలో నీవు గొప్పవానివిగా ఉండగలవో లేదో తెలియచేయుటకు. కనుక ఈ భూమి మీద అరణ్యములో మనము ఉన్నంతకాలం ఈ దేవుని వాక్యమును గైకొనుట మూలముగా ఆ వాక్యము ద్వారా జీవించి పరలోక రాజ్యములో గొప్పవారిగా ఉంటుముగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈ ఉదయకాల సమయమందు ఆయన మీ యొక్క మాటలను ధ్యానించుటకు మాకు ఇచ్చిన కృప కొరకై మీకు స్తోత్రాలు. ఏ అరణ్యములు అయితే ఇశ్రాయేలీయులు ఆయన మీకు దూరమైపోయి నశించిపోయారో, అదే అరణ్యములో బాప్తీస్మ యోహాను ద్వారా మీ సువార్తను మీరు ప్రకటించారు, మీకు స్తోత్రాలు ప్రభువా. ఏ అరణ్యములో అయితే అపవాది శోధనలకు లొంగిపోయి ఇశ్రాయేలీయులు ఈ పాప భోగములను వెంట వెళ్ళిపోయారు, అదే అరణ్యములో నాయన మీరు మా కొరకు ఉండి అపవాది యొక్క శోధనను జయించే
దానికి ప్రభా ఒక సూత్రాన్ని ఒక పాఠాన్ని మాకు నేర్పించారు. ఈ లోకం అన్నటువంటి అరణ్యములో ఈ లోక సంబంధమైనటువంటి పాప భోగముల వలన మేము జీవించకుండా నాయన మీ వాక్య మూలముగా జీవించుటకు ప్రతిరోజు మీ వాక్యాన్ని చదివి ఆ మీ వాక్యాన్ని కైకొని ప్రభా పరలోక రాజ్యములో గొప్ప వారిగా ఉండేటువంటి కృపను మా అందరికీ దయచేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. బ్రదర్ జీ డేవిడ్ కర్లాకర్ గారు రచించిన పుస్తకములు 300 అనుదిన ప్రార్థనలు, 300 అనుదిన స్తుతియాగములు, బైబిల్లోని జంతువులు మరియు పక్షులు, మరియు పాస్టర్ గాలి గంగరాజు గారు రచించిన పుస్తకములు దేవుని వాక్యం కంఠాపాఠము, కంప్యూటర్ చెడు చిత్రముల నుండి విడుదల, మరణ భయం నుండి విడుదల, ఆత్మహత్యలకు అంతం ఉన్నదా, 50 ఆత్మీయ సందేశములు, మరియు ఈ పుస్తకములు ఇంగ్లీష్ భాషలో కూడా లభించును. మా అడ్రస్ డేవిడ్ కర్ణాకర్ మినిస్ట్రీస్, డికేఎం, పోస్ట్ బాక్స్ నంబర్ 13, తిరుపతి 517507, ఆంధ్రప్రదేశ్, ఇండియా. అవర్ ఈమెయిల్ davidkarnakarministries@gmail.com. అవర్ వెబ్సైట్ www.wondersofthewordorg.